లక్ష్మీ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. సేమియాతో టమాటో సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్పు, సన్నగా తరిగిన ఆనియన్స్ 1, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1-2, కొంచెం అల్లము సన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అలాగే కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, టమాటోలు 1-2 స్మాల్ సైజు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను, అలాగే పోపు దినుసులు, దానిలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఉందండి, తర్వాత పసుపు కొంచెం, సాల్ట్ టేస్ట్కు తగినంత, ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఈ సేమియాని కొద్దిసేపు మనము కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసుకుంటే ఉప్మా మనకు పొడి పొడిగా వస్తుంది. కాబట్టి సేమియాని 1 నిమిషము లైట్గా ఫ్రై చేసుకుందాము. ఓకే, ఇప్పుడు సేమియా లైట్గా ఫ్రై అయింది, ఇది 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కినిద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ, కాబట్టి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేస్తాము. వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో మనము టమాటోస్ని యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాము, త్వరగా మగ్గుతాయి టమాటోస్. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. కొద్దిసేపు మనము లిడ్ పెట్టేద్దాము, ఈ టమాటోస్ బాగా మగ్గుతాయి. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. టమాటోస్ లైట్గా మగ్గాయి, 1 మినిట్ ఫ్రై చేసుకున్నాము. సో ఇది 1 నిమిషము మగ్గనిద్దాము. ఇది ఇప్పుడు బాగా మగ్గిపోయింది, కొద్దిగా టమాటోస్ అక్కడక్కడ కనిపిస్తుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనము 1 కప్పు సేమియా తీసుకున్నాము, దానికి 1.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది, పొడి పొడిగా వస్తుంది. కొంచెం ముద్దగా కావాలంటే మీరు 2 కప్స్ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ 1.5 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము, టేస్ట్కు తగినంత వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి వాటరు తెల్లేటప్పుడు మనము సేమియాని యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, వాటరు బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని
ఈ సేమియాని వేసేద్దాము. పెట్టేద్దాము, ముందేసి చూద్దాము. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము సిమ్ లో పెట్టేస్తే త్వరగా మనకు ఉడికిపోతుంది. ఇప్పుడు మంటని తగ్గించేసి లైట్ గా పైన ఒక 2 డ్రాప్స్ ఆర్ 3 డ్రాప్స్ ఆయిల్ వేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంటని తగ్గించేద్దాము. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఓకే, చూడండి బాగా ఉడికిపోయింది, పొడి పొడిగా వచ్చేసింది. మనము కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి బాగా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేస్తే దీనిలో ఉన్న చెమ్మంతా పోతుంది. కాబట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు చూడండి అంతా ఆరిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకోవడమే డైరెక్ట్గా. సో ఓకే, ఫైనల్గా సేమియా, టమాటో సేమియా ఉప్మా రెడీ. ఇప్పుడు లైట్గా పైన కొత్తిమీర వేసుకున్నాను కొంచెము. ఓకే, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టించేసేయచ్చు, పిల్లలకి హ్యాపీగా తినేస్తారు. ఓకే, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.